బాలకృష్ణ గారితో ఎలా ఉండేవాళ్ళు అప్పుడు బాలకృష్ణ గారు అంటే రంగస్థలంలో నాకు అప్పటికే పేరు ఉంది. పావల నాటక అప్పుడే వేశాను, 200-300 సార్లు ఉత్తమ నటిక వచ్చాను. చాలా స్టేజ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు ఉంది. అందుకని బాగానే బలగించారు. పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడేవారు నిర్మలమ్మ గారు. బాగానే చూసేవారు, మా బాగానే రెస్పెక్ట్ ఇచ్చేవారు. సీనియర్ ఆర్టిస్ట్ చూసినట్టే చూశారు. ఆ తర్వాత ఎక్కడన్నా కనిపించిందా కానీ ఇంటి రెండమ్మా మాట్లాడుకుందాం. ఏం సుందరి గారు, సుందరి నా పేరు దాంట్లో. ఏం సుందరి గారు బాగున్నారా, రండి ఇంటికి తీసుకున్నాం, చుట్టాలకి తీసుకున్నాం. బాలకృష్ణ గారు ఇప్పుడులాగే అప్పుడు ఎప్పుడో ఎనర్జెటిక్గా ఉండేవాళ్ళ, అందరితోనే కలిసి మాట్లాడే. రాజకీయాల్లోకి మాట్లాడాక వెళ్ళాక నేను పలకల కొంచెం మారేదేమో అనుకుంటా. మార్పు సహజం కదా, అంతే మారారు అంటారా. రాజకీయాల్లోకి వెళ్ళక ముందు బాగా మామూలుగానే ఉండేవారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే, అనవసరంగా మంచి వ్యక్తులు అప్పుడప్పుడు పుట్టిస్తుంటారు. దేవుడికి ఏం తోసినప్పుడు గొప్ప వ్యక్తులు ఎప్పుడు పుట్టరు. 1000 మందిలో ఒక్కళ్ళే ఉంటారు గొప్ప వ్యక్తులు అన్ని రకాలుగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాం. మీకు పవన్ కళ్యాణ్ గారు ఇలా హెల్ప్ చేశారని, కొంత అమౌంట్ ఇచ్చారు, కొన్ని లక్షలు ఇచ్చారని బయట పుకార్లు వినిపిస్తున్నాయి, అది ఎంతవరకు నిజమమ్మా? పవన్ కళ్యాణ్ గారిని నేను లేవట్ల పరిగణించి మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్ రాసిచ్చారు. ఇవాళ అమ్మా మీరు అర్జెంటుగా అన్నారు, షూటింగ్కి వెళ్ళలేను పరిస్థితిలో అమ్మా. అప్పుడు ఎవరో చెప్పారు, అమ్మా పవన్ కళ్యాణ్ గారు షూటింగ్లో ఉన్నారు, మీరు వెళ్ళి కలవండి మీరు అంటారు అభిమానం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కనిపించినా చాలా అభిమానంగా పలకరించేవారు. పెద్ద పర్సన పరిచయం లేకపోయినా బాగుండా సరే ఒకసారి కనపడి ఏమండి నాకు ఏదైనా చిన్న క్యాలెట్ చిప్పించుకుని నలుగుదాం అనుకొని వెళ్ళాను. నేను వెళ్తే మేనేజర్లు డైరెక్టర్లు అందరూ వీలేదమ్మా ఆయన చాలా సీరియస్గా ఉన్నారు, లోపల డ్యాన్స్లో ఉన్నారు. గబ్బర్ సింగ్ షూటింగ్ అప్పుడు గబ్బర్ సింగ్ షూటింగ్ వెళ్ళటానికి వెళ్ళలేదు, మమ్మల్ని పెడతారా ఏం లేదు మీరు పైన ఉండండి వచ్చాక చూస్తాం మాట్లాడదు కదా అని ఉనికిపోతున్నాయి ఇలా చలికి అమ్మాయిని తీసుకునేది. అలాగే అలాగే కష్టపడి ఉన్నా ఉండి ఆయన రాగానే గేట్ దగ్గరే పెడతారుగా జీబు ఆయనకి ఏమైనా దూరంగా పెడతారా నడుచుకున్న చెక్కమ్మ హీరోలు హీరోయిన్ గుమ్మం దగ్గరే కదా ఎక్కువ. ఆయన గుమ్మం దగ్గర ఆపేసి ఆయన బ్యాన్ వాళ్ళ బండి కారు కూడా కాదు వ్యాన్ ఉంటాయి కదా అది చూసాను నేను. మమ్మల్ని ఎక్కడో మీరు ఎట్టండి మీరు ఎట్టండి ఆయన కోపడతారు ఆయన చూసి మీరు వెళ్ళిపోండి. ఏంటంటే నేను ఆర్టిస్ట్ అని తెలుసు, హెల్త్ బాగాలేదు వణుకుతున్నాను. ఎవరు కష్టం అయిందా అలాగ చూసి వాకలి కలిసి చూస్తుంటే ఆయన నిలబడలేకపోతున్నాను. సరే బయటకు వచ్చారు, బయటకు వచ్చారు చూసి గబ్బకి నా కాదు ఎక్కి స్టార్ట్ చేస్తారు వెళ్ళిపోతున్నారు. ఇల్లు వెళ్ళండి మాట్లాడి మేనేజర్ వెళ్ళి వెళ్ళినట్లు బండగా చేసి పొడిచారు. ఆయన కూడా వెళ్ళినట్లు ఆయన కూడా ఆయన నాతో యాక్ట్ చేశారు సీరియల్ ఓ రెండు సినిమాలు యాక్ట్ చేశారు. నేనేంటో తెలుసు అయినా సరే ఉన్నాడమ్మా కోపడతారు ఆయన మీరు వెళ్ళకండి మీరు వెళ్ళకండి. నాకు ఒళ్ళు మళ్ళీపోయింది ఇంకా అంతసేపు కష్టపడి నిలబడితే ఇల్లు వెళ్ళినట్లేదు అని ఏమన్నా భయ అనేసి తోసేసుకొని ముందుకు వెళ్ళినట్లు చేశారు. ఆయన ఎందుకు ఆయన అటు మాట్లాడుతూ మాట్లాడుతూ ఇటు తీపెడతా నేను కనపడలే ఏ ఆపలా అని ఒక్క దూకి దూకాడు జీబులో నుంచి దూకి పరిగెట్టుకుని ఉంటే పరిగెట్టాను పరిగెట్టడమే మామూలుగా నడవలా పరిగెట్టి వచ్చారు నా దగ్గర మీ దగ్గరికి వచ్చారు నా దగ్గరికి వచ్చారు కొంచెం దూరంలో ఉన్నాను పరిగెట్టి వచ్చి ఏమా ఏంటి ఏమైందమ్మా ఏంటి ఇలా వచ్చారు ఏంటి మీరు అన్నా హెల్త్ బాగాలేదండి
షూటింగ్ చేయలేదు. ఇంత బాగాలేదు, ఏదైనా చిన్న క్యారెక్టర్ ఉంటే చెప్పిస్తారేమో అట్లా మాట్లాడుతున్నా. ఆయన అలా చూసారు కొన్ని నిమిషం, అరే మా ప్రశ్న మేనేజర్ పేద ఏదో ఉంది అని పిలిచారే, అమ్మకి ముందు 20,000 ఇచ్చి కారు ఇచ్చి పంపించి రేపు పొద్దున్న 10:00 మిగతా 80,000 వేసి అని చెప్పారు. అని చెప్పేసమ్మా, మీరు ఏమీ బాధపడకండి, ఇంకేమైనా కావాలంటే అడగండి, నేను చేస్తానమ్మా, వస్తానమ్మా, షూటింగ్ ఉందమ్మా, వస్తానమ్మా అని ఎంత రిక్వెస్ట్గా మాట్లాడి వెళ్ళిపోయాను.